నమస్తే అన్న, అందరికి నమస్కారం. నిన్న కువైట్ దేశవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ యొక్క వివరాల గురించి తెలుసుకుంటే, కువైట్ దేశవ్యాప్తంగా నిన్న 1371 కొత్త కేసులు నమోదైతే ఇప్పటి వరకు 259,868 కేసులు అయితే నమోదవడం జరిగింది. నిన్న కువైట్ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తో 12 మంది చనిపోతే ఇప్పటి వరకు 1468 మంది అయితే చనిపోవడం జరిగింది. నిన్న 1360 మంది కరోనా నుంచి కోలుకుంటే ఇప్పటి వరకు 243,56 మంది అయితే కోలుకోవడం జరిగింది. కువైట్ లో ఐసీయూలో మనం చూసుకుంటే 248 మంది అయితే కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నారు. వారి యొక్క పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు తెలపడం జరిగింది. అలాగే కువైట్ లో కరోనా రికవరీ శాతం మనం చూసుకుంటే 93.53% అయితే ఉంది. అలాగే కువైట్ లోని పలు ఆసుపత్రుల్లో అయితే 15,344 మంది అయితే కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని అయితే మనం కోరుకున్నామన్నా. కాబట్టి కోవిడ్ లో ఉన్న మన భారతీయులు, తెలుగు వాళ్ళందరూ కరోనా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభోదయం, జై హింద్.